ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా నచ్చే హీరోయిన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడున్న అందరూ ఇష్టమే, అందరు ఇష్టమే, అందరూ నాతో భలే కలిసిపోతారు. అబ్బా అసలు అమ్మలాలేవు, అక్కలా అక్క 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 అని నన్ను అందరూ అక్కనే పిలుస్తారు. లొకేష్ సీనియర్ కదా వాళ్ళకి. రష్మిక బాగా నచ్చుతుంది. సమంత తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. రష్మి యొక్క క్యూట్నెస్ ఉంటుంది, ఆ క్యూట్నెస్ బాగా నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సమంతతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? లేదు లేదు, అంత అంత రేపు లేదు. అంత లేదు. ఓకే. మీకు బాగా రేపు ఉన్న హీరోయిన్ ఎవరండి? ఇప్పుడు జాన్వి ఏమో బంగారు కూతురు. బంగారు కూతురు జాన్వితో బాగుంటాను. తను చాలా అంటే పొగరుగా అట్లా ఉండదు అనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి ఒకటి, అనుమాయిలో ఒకటి, ఈశ్వరబ్బా, వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటారు. అందరూ నాతో అంటే సీనియర్ యాక్టర్ని, సీనియర్ నేను కూడా హీరోయిన్గా వచ్చాను. సో ఏదన్నా ఉంటే అడుగుతారు కూడా కొంతమంది. ఓకే ఓకే. మీ మీ పిల్లల్లో ఎవరినైనా హీరోయిన్ చేద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? ఏమో అండి చెప్పలేము, అంటే బ్లడ్లో ఉంది. నాకైతే ఫస్ట్ చదువుకోవాలి, వాళ్ళు చదువు అన్నది అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కాదన్ను. కాదండి. ఎందుకంటే అది ఇప్పుడు ప్రొఫెషన్ బాగుంది, అది మూవీస్ ఫీల్డ్ అంతకు ముందులా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తామంటే నేను అబ్జెక్షన్ అయితే చెప్పను, ఎందుకంటే చూస్తున్నాను కదా నేను కూడా. వాళ్ళకి ఇదొక ప్రొఫెషన్, ఇది కూడా ఒక మంచి ప్రొఫెషన్ అయింది ఇప్పుడు. అవును. సో అందుకని నేను నో చెప్పను. అట్ ద సేమ్ టైం స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు చేసుకోమని చెప్పాను. ఆల్రెడీ చిన్న పాపకి ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఓకే. సో అదే చెప్పా, ఫస్ట్ అయితే నువ్వు స్టడీస్ ఫోకస్ చెయ్యి, అది అయిన తర్వాత అప్పుడు చేద్దాం. నీకు ఎందుకు నేను ఉన్నాను కదా. నీ కూతురుగా నేను చేస్తాను, హీరోయిన్ గా అందరు చేస్తారు, నేను ఎప్పుడు చేయాలి అంటుందా? సో చిన్న పాపకి అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది, సో చూడాలి. అదేలేండి. బట్ మీరు చాలా బ్రాడ్ మైండెడ్ గా ఈ సినిమా ఇండస్ట్రీ ప్రొఫెషన్ కూడా మంచిదే అని మీరు చెప్తున్నారు. బట్ ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్, ఈ క్యాస్టింగ్ కోచ్ అని, మీటూ మూమెంట్, ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ ఇష్యూ, ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మణిచందన్ గారు? అంటే ఒక సీనియర్ యాక్ట్రెస్ గా మీరు ఎన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఏమైనా ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నాకు ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ కాలే. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే రియల్ గా అసలు జరుగుతుందేనా, వస్తున్నాయా, లేకుంటే ఇలా రియల్ గా అంటే నాకు ఎలాంటి ఇలాంటివి నాకు ఎక్కడ అనుభవంలోకి రాలేదు. సో రియల్ గా జరుగుతుందా అంటే కొన్ని కొన్ని చూస్తున్నాం ఒక రకంగా ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ లో, కొన్ని వెబ్సైట్స్ చూస్తే ఇంకోలా ఉంటుంది. అంటే రియాలిటీ ఏదనేది తెలుసుకోలేకపోతున్నాం. రియాలిటీ అప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేదాకా మనకి, ఇప్పుడు జానీ మాస్టర్ విషయం తీసుకోండి, రియాలిటీ ఆయన వచ్చి చెప్పేంత వరకు మనకి ఏంటని తెలియదు. ప్రతి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా వస్తుంది. ఒక దానిలో ఆయన మంచి ఆయన అంటున్నారు, ఒక దానిలో ఆయన చెడ్డోడు అంటున్నారు. సో జడ్జ్ చేయలేము మనం ఏ విషయాన్ని కూడా. నేను నా పర్సనల్ గా నేను ఎలా అంటే, నాకు తెలియనంత వరకు నేను ఏ మనిషిని కూడా జడ్జ్ చేయను. నాకు తెలిస్తే వాళ్ళ గురించి ఓ ఈయన ఇలాంటి వాడని తెలిస్తే నేను జడ్జ్ చేస్తా, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో నేను ఉండే నెల. సో అందుకోసం నాకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడు రాలేదు. అంటే మనల్ని బట్టి ఉంటుందేమో అని కూడా నాకు ఒక నమ్మకం, మనం ఇచ్చే చులకన లేకుంటే మనం చనువు వీటి బట్టి ఉంటుందేమో. మన మన లిమిట్స్ లో మనం ఉండి మన వర్క్ మనం చేసుకున్నంత వరకు ఎవరు కూడా చనువు తీసుకొని వేరేలా బిహేవ్ చేయరని నా ఫీలింగ్. అదేలేండి. అంటే నేను అలాగే ఉంటూ వచ్చాను, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటాను, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. సో అలా అందుకే మీరు చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ కంబ్యాక్ కూడా చేయగలిగారు. అవును కదా. సేమ్ అంతే. ఇప్పుడు నేను పిల్లలు కూడా అవ్వాలంటే ఎలా బిహేవ్ చేయాలనేది ముందు నేర్పిస్తాను. సినిమా ఫీల్ అంటే ఇలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంటే వాళ్ళకి నన్ను చూస్తుంది కాబట్టి తనకు నాలెడ్జ్ ఉంది ఎలా ఉంటుంది అని అనేది. సో నేను అందుకే చెప్పా ఇలా ఉంటుంది సినిమా ఫీల్డ్ అంటే. సో నీ ఇష్టం అని చెప్తా. కరెక్ట్ కరెక్ట్. అంటే మొన్న కూడా వచ్చిన ఎక్కువ కాంట్రవర్సీ ఏంటంటే, 5-6 ఏళ్ళగా ఆ అమ్మాయి పనిచేస్తున్నది జానీ మాస్టర్, ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ రైజ్ అయింది? అదే అనిపిస్తుంది.
అమ్మాయి కూడా బిఫోర్ ఎందుకు మరి కంప్లైంట్ చేయలేదు అంటే ఒక ఒక అమ్మాయిగా అమ్మాయి చెప్పేది మరి ఇప్పటిదాకా అమ్మాయి ఉన్న స్ట్రగుల్ ఫేస్ చేసిందేమో తెలియదు, ఇంకా భరించలేక బయటకు వచ్చిందో తెలియదు. అంటే నిజానిజాలు ఏంటని తెలియకుండా చెప్పాగా నేను మాట్లాడలేదు. మరి అందరూ అంటే అంటే అందరు అనే పాయింట్స్ కూడా నిజమే. ఇప్పటిదాకా ఏం చేసింది ఇన్ని రోజులు? టూ యంగ్ గర్ల్ అమ్మాయి, టూ యంగ్. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇండస్ట్రీలో చాలా యంగ్ వచ్చారు. అవును, ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పుడు అమ్మాయి ఎవరో ముందు తెలియదు కానీ ఇప్పుడు అంతకు ముందు అన్ని స్పీచ్ లో అవన్నీ ఇప్పుడు తీస్తున్నారు. అదే ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఎల్లుండే సినిమా మీ దేవర రిలీజ్ కాబట్టి ముందుగానే మీకు విజయాభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మంచి మంచి, ఎందుకంటే తెలుగులో మంచి యాక్ట్రెసెస్ ఉన్నారు, బట్ కొన్ని క్యారెక్టర్లకి బై డిఫాల్ట్ అదర్ లాంగ్వేజ్. మీరు మరి మీరు కూడా వెళ్ళి చేశారు కదా అదర్ లాంగ్వేజెస్? తమిళ్ లో మళ్ళీ సెటిల్ అవ్వలేదు మీరు? ఎక్కడ ఎక్కడ తమిళ్ గానీ కన్నడ గానీ ఎక్కడ సెటిల్ అవ్వలేదు? వెళ్ళి చేశాను, వర్క్ చేశాను, చేసి వచ్చాడు హైదరాబాద్. నా ఇంటికి నేను వచ్చేయాలి అంతేనా, నాకు ఎక్కడున్నా కూడా వర్క్ చేసి వచ్చేయడమే తప్ప నేను ఎక్కడ సెటిల్ అవ్వలేను. సెటిల్ సో ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ మణిచందన్ గారు, మీ లాంగ్ కెరీర్ ఇంకా లాంగెస్ట్ కెరీర్ కావాలి. అండ్ చాలా అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్లు, బలమైన క్యారెక్టర్లు, ఇమోషనల్ క్యారెక్టర్లు కూడా మీరు చేయగలరు. అలాంటి క్యారెక్టర్లు కూడా మీకు మంచి మంచి క్యారెక్టర్లు రావాలి. మీరు అందుకు మీ ప్రయత్నంగా మీ ప్రయత్నం మీరు కూడా చెయ్యాలి. ఎవరైనా పెడితే తిందాంలే అని కాకుండా ఆకలిస్తున్నది సార్ అని చెప్పాలి కదా, ఆవేళ ట్రై చేద్దాం. అంటే అడగాల్సిన అవసరం ఇప్పుడు కూడా రాలేదు సెకండ్ ఇన్నింగ్. అంటే అడగడాల్లో రెండు రకాలు ఉన్నాయండి, నాకు అవకాశం ఉంది అని అడగడం కాదు. అంటే మంచి క్యారెక్టర్ అయ్యే బాబు ఎలాగే పెడతాను అంటున్నావు కదా నన్ను, కొంచెం డిష్యూమ్ డిష్యూమ్ ఏదైనా అలాంటివి క్రియేట్ అని ఏదో ఒక ఐడియా షేర్ చేసుకుంటూ ఉంటే కదా వాళ్ళకి కూడా ఒక థాట్ వస్తుంది, మరి మంచిందనికి ఇలా చేయాలని ఉంది అన్నయ్య ఫీలింగ్. అందుకని మీరు రమ్మంటే కారేజ్కి వెళ్ళిపోతున్నారు, అమ్మలాగా వెయిట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏమోనండి, అలా అడిగే అలవాటు ఎప్పుడు లేకపోవడం వల్ల నేను అసలు వస్తామా కలుస్తామా మాట్లాడతాను చక్కగా, అన్ని మాట్లాడతాం కానీ నా క్యారెక్టర్ ఇవ్వండి లేకుంటే నాకు ఒక క్యారెక్టర్ రాయండి అని మాత్రం ఇంతవరకు ఏ రోజు ఏ డైరెక్టర్ని అడిగింది లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అని చెప్పడంలో అయితే ఇన్నాళ్ళు, ఎందుకంటే మీరు కొత్తగా ఏ భోజ్పురి నుంచో తెలుగుకి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు తెలుగు గర్ల్ గుంటూరు, గుంటూరు కారు. అండ్ హ్యాపీగా అందరితో ఏనాటి నుంచి ఉన్న పరిచయాలు ఉన్నాయి, వీటన్నిటినీ మీరు బాగా అందిపుచ్చుకుని మంచి క్యారెక్టర్లు చేయాలి మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.